నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే చలసాన్ గారు. నమస్కారం, అందరికి నమస్కారం. చలసాన్ గారు, మీరు ఈ మధ్య సినిమాల మీద కూడా మీదైనటువంటి రివ్యూలు ఇస్తున్నారు. ఆ మధ్య కాలంలో మీరు జంతువు అనే సినిమా మీద కూడా ఒక అభిప్రాయం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో కూడా, అంటే మీ ఫేస్బుక్లో కూడా, 12th ఫెయిల్ అనే సినిమా గురించి కూడా మీదైనటువంటి ఒక రివ్యూలాగా రాశారు. ఇప్పుడు అది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఏంటి దాని వ్యవహారం ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చినాయి. 3RR అనేది ఏదో చిన్న సెంటిమెంట్ పెట్టుకుని అర్థం లేని అతుకులు బొంత చేసిన 3RR చూసాం. డబ్బులు కలెక్షన్ బాగైంది, ఆస్కార్ అవార్డు వచ్చిందంట. పాటకి ఏదో సరే వాళ్ళ సంగతి వదిలేయండి. నాకు అసలు నచ్చిన సినిమాలో అదో ఒకటి ఉంది. ఆ తరహా ప్రొజెక్షన్కి బాహుబలి బాగుంది. విజువల్ వండర్, విజువల్ ఫీస్ దట్స్ డిఫరెంట్. తర్వాత జంతువు అని మధ్యన ఇంకో సినిమా వచ్చింది. అదే దాన్ని ఏదో వివిధమైన ప్రాచ్య భాషలో ఏదో పిలుస్తూ ఉంటారు. ఓ దిక్కుమాల యానిమల్ అంటారు, ఏదన్నా దిక్కుమాల సినిమా, సినిమాని సినిమాలు చూడండి అని చెప్తూ ఉంటారు. ఇట్స్ యాక్సెప్టెడ్. కానీ ఇవాళ భావితరాల మీద ఇంపాక్ట్ చేసేటట్టు ఆ సినిమా, సరే సినిమా సినిమాగా చూడదు సాధ్యమంతరం వద్దని చెప్పాను, నా బాధ్యత అది. ఇవాళ ఎందుకు ఈ సినిమాల గురించి ఎందుకు మాట్లాడతానంటే, డెఫినెట్గా కొండవీటి సింహం లాంటి సినిమాలు కానీ అనేక సినిమాలు మా కుటుంబం ఆ రోజు రైట్స్ ఓనర్, సినిమాలు కొనేవాళ్ళం. అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ థియేటర్స్లో షేర్ హోల్డర్స్ ఉండే మేము, అంటే మాకు మా కుటుంబానికి ఉంది. సినిమాల పట్ల ఆసక్తి ఉంది చూసే, దానికనే మాట్లాడతాం. మరి దీనికి సంబంధించిన పెద్ద దాంట్లోనే ట్రోలింగ్ బ్యాచ్ రెడీ అయిపోతారు. ఈ సమాజంలో నేను ఒక్కటి చెప్తాను, పిల్లలు ముఖ్యంగా కౌమార దశలో ఉన్న పిల్లలు ఇంపాక్ట్, 7th 8th నుంచి ఆ పైన ఇంటర్మీడియట్ చదివే పిల్లలు, ఆ పెద్దవాళ్ళు, మిగతా అందరూ తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఎందుకు చెప్తున్నానంటే, ఆ స్టోరీ ముందల ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక 12th తరగతి ఎగ్జామ్ జరుగుతుంటే అందరూ కాపీలు కొడుతూ ఉంటారు. చంబల్లోయలో ఒక మారుమూల నది పక్కన గ్రామం, అంత కలిపి 100 ఇళ్ళు ఉంటాయి. వెంటనే ఇన్విజిలేటర్, దాంతోపాటు డిఎస్పీ వచ్చి చూసిన తర్వాత, ఇది విధాయక్, అంటే విధాయక అంటే జనగా శాసనసభ్యులు, ఇది ఎమ్మెల్యే గారి ఎమ్మెల్యే గారి స్కూలు, దాంట్లో ఏదైనా నడుస్తూ ఉంటుందని లోపం తీసుకెళ్ళి ఆయన అరెస్ట్ చేసి క్యాన్సిల్ చేస్తాడు ఎగ్జామ్స్. తర్వాత అతను ట్రాన్స్ఫర్ అవుతాడు వేరే సంగతి. కానీ ఆ బస్సులు నడుపుకోవాలన్నా, ఈ ఆటోలు నడుపుకోవాలన్నా నడుపుకునే ప్రశ్న ఉండదని ఆ రోజుల్లో. ఆయన బస్సులే నడవాలి ఇవన్నీ. ఆ దుష్యంత్ అనే అధికారి ఒక డిఎస్పీ వస్తాడు. వచ్చిన తర్వాత అతను ఇంపాక్ట్ ఈ కుర్రాడు మీద పడుతుంది, మనోజ్ కుమార్ అనేసి విక్రమ్ అని చాలా మేధ అని హీరోయిన్, ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారు. పడితే అతను దాని మీద డిఎస్పీ అవ్వాలనే కసితో యాత్ర మొదలవుతుంది. కానీ బిఫోర్ దాట్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ, హానెస్ట్గా ఉండి చనిపోయిన వ్యక్తి, పెన్షన్ వస్తూ ఉంటున్నాయి. వాళ్ళ ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ. సీడ్ బ్లాక్ మార్కెట్ చేయమనంటే ఇష్టపడక పై అధికారి మీద దాడి చేసి సస్పెండ్ అయ్యి ఆ కోర్టు చుట్టూ తిరిగే అధికారి. వాళ్ళ నాయనం చాలా కర్కశూరులు, అన్న ఒక అన్న చెల్లి ఇద్దరు ఉండే సంబంధం చాలా హృదయంగా చిత్రీకరించాడు విధు వినోద్ చోప్రా. ఒక కుటుంబంలో, ఒక సామాన్యమైన కుటుంబంలో, ఒక మీరు మనం మావిస్తున్న లేబర్ కుటుంబం లాంటిదని ఎంతటి ఆత్మీయత ఉంటుంది, ఎంతటి అనుబంధం ఉంటుంది. ఆఖరికి కర్కశరాలనుకునే నాయనమ్మ తను దాచుకున్న డబ్బులంతా ఇచ్చి నువ్వు డిఎస్పీ రా బాబు అని పంపిస్తుంది. మన తిట్టే నాయనమ్మ, మన తిట్టే అమ్మమ్మ కోపంగా మన మీద లోపల ఎంత ఆప్యాయత ఉంటుందో థర్డ్ జన్ మనవల మీద అంతా చూపించాలి, సింపుల్గా చూపించాలి. అక్కడి నుంచి అతను వెళ్ళటం, గ్వాలియర్ వెళ్ళటం, ఆ బస్సులు అన్నీ మీరు చూడండి ఎంత న్యాచురల్గా ఉందంటే. ఫోటోగ్రఫీ కానీ, మీరు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గారు చాలా న్యాచురల్గా మేకప్ లేకుండా చేయడం ఒప్పుకోరు, అంతకంటే బాగా అంత కంపేర్ చేయడం సరికాదనేది డిఫరెంట్ ఇష్యూ. కానీ అంత న్యాచురల్గా చిత్రీకరించేయడం, గ్వాలియర్ వెళ్ళటం, అక్కడ బస్సు పోవడం, అక్కడి నుంచి ఢిల్లీకి చేరటం చాలా. నేను ఒకటే చెప్తున్నాను, ఒక ఐఏఎస్ ఐపీఎస్ అధికారి అయ్యే ప్రస్థానంలో ఆ ఎమోషన్స్, ఆ లవ్ గట్టిగా చెప్పాలంటే అలాంటి టైంలో అలాంటి ఒక అటు స్వీట్ లవ్ లాంటిది ఆ పడినందుకు మీరు నేను కూడా బాధపడాలేమో అంత అనిపిస్తుంది. న్యాచురల్గా నేను చెప్పింది అంతటి కష్టం వస్తుంది. ఇంకా ఈ దేశం నుండి ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తున్నా, వాళ్ళకి ఎంతో శక్తి ఉంటుంది, ఎంతో ఆ శక్తికి సరిపడా వాళ్ళకి లభించక చిన్న చిన్న ఉద్యోగాల్లో
చిన్న చిన్న వాటిల్లో వాళ్ళు పరిమితం అయిపోతారు. ఆకాంక్షలు చాలా గట్టిగా ఉంటాయి, అందరికీ కలిసి రాదు, శక్తి లేక కాదు. ఇవాళ చాలామంది తమకి తన తల్లిదండ్రుల మీద తమను సరిగ్గా శోధించలేదనో, ఏ ఓకిడ్ స్కూల్లో పెట్టలేదనో, లేదా ఇంకో చోట పెట్టలేదనో మా చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎంతటి కష్టాల్లో ఉన్నా నేను భవిష్యత్తు చూస్తున్నా 95% ఆ అబ్బాయి కన్నా కష్టాల కన్నా ఉత్తమమైన దాంట్లో చదువుకుంటూ ఉంటారు ఇవాళ ప్రజలు. అలాంటిది అతను ఒక క్యారెక్టర్ అని చెప్పింది. అతను రావటం ఈ మొత్తం నేపథ్యంలో ఆ అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరాల్సిందే అనే ఒక పట్టుదలను చూసారా, చాలా అద్భుతమైంది. అందుకని ఆబాలగోపాలం ఒక తల్లితో, భార్యతో, చెల్లితో, కూతురుతో వెళ్ళి చూడగలిగే సినిమా. డెఫినెట్గా మీరు ఒకసారి ఖచ్చితంగా చూడండి. అందులో నటన, పరిణితి చెందిన నటన కానీ, లేదంటే అందులో ఉన్న ఎమోషన్స్ కానీ, అలాగే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళకి మనసును కట్టేస్తాయి. నాకు ఎలా కనెక్ట్ అయ్యారంటే దాంట్లో లీనం అయిపోయాను. ఆఖరిలో గుండెల్లో తడి ఉన్న వాళ్ళలో 90% మందికి ఆఖరి దాంట్లో భావంలో కన్నీళ్ళు వస్తాయి, గుండెలో కళ్ళలో చెమ్మ కలుగుతుంది. నేను ఎందుకంటే నేను MBA అండ్ డిప్లొమా మహారాష్ట్ర చేసి అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్ళానండి. వారకండ రోడ్లో చాలా IAS కోచింగ్ సెంటర్లు ఉంటాయి, దాంట్లో తీసుకుని దాంతోపాటు ప్రగతి మీద ఇండస్ట్రీ పెడదామని వెళ్ళి వచ్చిన వాడిని. ఆ చిన్నప్పటి నుంచి కూడా నేను అంటే మా స్కూల్లో బాంటి అవార్డు వచ్చింది మా అందరికీ. నేను స్టూడెంట్ స్టేట్ దాంట్లో ఫస్ట్ ఉన్నా, ఎలక్యూషన్ దాంట్లో ఇప్పటికీ ఉంది సర్టిఫికేట్స్ కొన్ని. కాలేజీలో కానీ అలా కాలేజీ స్థాయిలో, యూనివర్సిటీలో సీజోన్ స్థాయిలో కూడా ఆ తీసుకుని ఆ క్విజ్ కానీ మా మేనమామ గారు DMHO చేశారు, ఇష్టపడారు, IAS చదవమన్నారు. ఆ కసితో వెళ్ళిన వాడిని అది నెంబర్ ఆఫ్ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఉద్యోగం అంటే ఆర్థిక అవసరమైన ఉద్యోగంలో ముందు చేరి ముందుకెళ్ళాలి బికాస్ ఆఫ్ నేను కొంతమంది ఒత్తిడి వల్ల కానీ చదవలేకపోయిన బాధ ఉండేది. నేను ఆ పుస్తకాలు పాత IAS కోచింగ్ పుస్తకాలు ఎగ్జామ్ రాలేదనుకోండి పుస్తకాలు కానీ అక్కడికి వెళ్ళిన ఆ రోజులన్నీ గుర్తుకొచ్చి ఒక ఉద్వేగం కలుగుతుంది ఆ సినిమాలో. అంతగా లీనం అయిపోయాను. నాలాంటి వాళ్ళు ఇది గ్రూప్ 1 సర్వీస్ రాసిన వాళ్ళు ఏ మిగతా ఉద్యోగం రాదు లేదా మిగతా సర్వీసులు సెటిల్ అయిపోతారు, IAS రాని వాళ్ళు గ్రూప్ 1లోకి వస్తారు. తమ శక్తున్న అందుకులేని వాళ్ళు డెఫినెట్ ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు, మధ్య ఉద్యోగాలు ఎవరు చేసినా సరే అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా ఇది. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు అందంగా చూడండి. డెఫినెట్గా మేము మీకు అందరికీ కనెక్ట్ అవుతుందనే భావిస్తున్నాం.